ఇందాక సరిగా ఆరలేదు అందుకని. కహానీలు చెప్పుకో, నేను కూడా ఒకప్పుడు అమ్మాయికి ఇలాగే లైన్ వేసేవాడిని, అందుకే నువ్వు కూడా అనుకున్నాను అంతే. ఏంటేం చేస్తున్నావు? వంట. కొంచెం మంట ఎక్కువైనట్టుంది. ఓ, టమాటా పప్ప, వెరీ గుడ్. అమ్మాయి పేరేంటి? ఏ అమ్మాయి? నువ్వు సైట్ వేసిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారేంటి? మీనాక్షి. పేరు చండాలంగా ఉంది. అమ్మాయి అద్భుతంగా ఉంటుంది. అబ్బా, ఆ టమాటా పప్పుతో పాటు బంగాళాదుంప వేపుడు కూడా ఉంటే కుమ్మే చంతే. తర్వాత? తర్వాత ఏముంది, పెరుగన్నం. నేను అడిగేది అమ్మాయి గురించి. మీనాక్ష, అలా చాలా రోజులు చూశాక ఒకరోజు తెగించి. అరే, ఇండియా జింబాబే మ్యాచ్ వస్తుంది, చూడలేదా? తెగించి ఏం చేశావు? మీనాక్షి అని చెప్పేశాను. అమ్మాయి ఏమంది? కొన్నాళ్ళు బాగానే నడిచింది, ఒకసారి నాకు మార్కులు తక్కువ వచ్చాయని కొట్టింది. అప్పటి నుంచి మాట్లాడడం మానేశాను. కొట్టిందా? అప్పుడు నేను 8th class చదివేవాడిని, తను మా సోషల్ టీచర్. నన్ను కాదని కొన్నాళ్ళకి మా ప్రిన్సిపల్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అవును, ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? ఊరికే కాదు, ఏదో ఉంది. అరే, పొయ్యి మీద కూరు. ఏయ్, పర్లేదు, ఉండి. మాడిపోతుంది. మాడ్ని, ముందు నువ్వు చెప్పు. ఏయ్, సచిన్ అవుట్. అరే, జింబాబే బ్యాటింగ్ చేస్తుంటే సచిన్ అవుట్ అవుడు కానీ, ముందు నువ్వు చెప్పు. మంచి మ్యాచ్ అవి చూడని. రాత్రికి రీప్లే వస్తుంది, ముందు నువ్వు చెప్పు. నిజంగానే సరదా కడిగానంతే. సరదాకా? ఇంకా నేనంటే ఇష్టం కాబట్టి అడిగామో అనుకున్నాను. ఓకే,